ప్రభు ఇచ్చుచున్న ఒక మాట ఏమిటి తెలుసా? నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ఏ సమస్య రాని, ఎటువంటి బాధలు రాని, ఎటువంటి తుఫాన్ వంటి సమస్యలు రాని, ప్రభు ఏమంటున్నాడంటే నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ఈ మాట ప్రభు ఎవరికి, దేవుడు ఎవరికి చెప్పుచున్నాడంటే, ఫస్ట్ సేవ చేయుచున్న వారికి, సేవ పిలుపు ఉన్నవారికి ఈ మాటను దేవుడు ఫస్ట్ చెప్తున్నాడు. ద్విత్యోపదేశ కాండం 31:7, ద్విత్యోపదేశ కాండం 31:7, మరియు మోషే యెహోషువను పిలిచి, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, యెహోవా ఈ ప్రజలకు ఇచ్చుటకు వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు నీవు వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలెను. అంటే మోషే కాలం అయిపోచున్నది. దేవుడు యెహోషువను ఏర్పాటు చేసుకున్నాడు. మోషే యెహోషువను పిలిచి, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అని ధైర్యము చెప్పుచున్నాడు. ఫస్ట్ నేను ఏమి ఆలోచించినానండి, మోషే ఆ ప్రవక్తకు ధారాళ మనసు అండి, ధారాళ మనసు. మనస్ఫూర్తిగా అంటున్నాడు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అని. ధారాళ మనస్సు ఎవరికి ఉన్నదో వారు గొప్పవారై దేవుని చేత దీవించబడతారండి. మోషే అటువంటి ప్రవక్త మళ్ళీ పుట్టలేదు. దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన ఆ ప్రవక్త వంటి ప్రవక్త మళ్ళీ రాలేదు. ఒక స్నేహితునితో మాట్లాడినట్లు దేవుడు అతనితో మాట్లాడాడంట. అంత నేరుగా ముఖాముఖిగా దేవునితో మాట్లాడిన వ్యక్తి మళ్ళీ రాలేదు. అతనిలో ధారాళ మనసు ఉన్నది. కొందరు పిల్లలకు సేవను అప్పగిస్తారు. ఇప్పుడు నాకు కూడా ఏకైక కుమారుడు ఉన్నాడు. నా కుమారుడు ఇప్పుడు మంచి వాక్యం చెప్పుచున్నాడు. నా తరువాత నా కుమారుడే మళ్ళీ నిలబడాలి. కాబట్టి మనస్ఫూర్తిగా నేను ఆయనకి ఇస్తాను. కానీ మోషేకు పిల్లలు ఉన్నారు, వారికి ఆయన అప్పగించలేదు. యెహోషువకు సేవను అప్పగించుచున్నాడు. ఆయన మీద చేతులుంచి, యెహోషువ భయపడకు, ధైర్యముగా ఉండు, నిబ్బరము కలిగి ఉండు అని ఆయన చెప్పడం ధారాళ మనసు అండి, ధారాళ మనసు. కొందరికి ధారాళ మనసు ఉంటుంది, కొందరికి ఉండదు. ధారాళ మనసు ఎవరికి ఉన్నదో వారు గొప్పగా దీవించబడుదురు. మోషే వంటి వారు మళ్ళీ పుట్టలేదు, అంత గొప్ప వ్యక్తి అని బైబిల్ చెప్తుంది. మీరు కూడా ధారాళ మనసు కలిగి ఉండాలి. మోషేను చూసి మనం నేర్చుకోవాలి. ధారాళ మనసు, గొప్ప మనసు, మనస్ఫూర్తిగా ఆశీర్వదించడం. మనము కూడా మోషే ఆయన కాలములో ప్రజల కొరకు ఆయన బాధపడినప్పుడు
ప్రజల నిమిత్తము చాలా సార్లు దేవుని వద్దకు వెళ్ళి కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు యెహోషువ పక్కకే చూసుకుంటూ ఉన్నాడండి. మోషే వెళ్ళి ప్రజల కొరకు బతిమాలి ప్రార్థించినప్పుడు పక్కకే యెహోషువ నిలబడి ఉంటాడండి. మోషేను మంచిగా ఎరిగిన వ్యక్తి యెహోషువ, ఎందుకంటే మోషేకు పరిచర్య చేసి మోషేతోనే ఉన్నాడు. ఈ దినము మీకు వచ్చుచున్న మాట ఏమిటి అంటే, ఈ సంఘం నుండి కూడా యూత్, యవనస్తులు, యవన పిల్లలు దేవుని కొరకు ఈ సంఘం నుండి లేవాలండి. అవును, మీరు పరిచర్య చేస్తున్నారు. ఇప్పుడు నేను వచ్చినప్పుడు కూడా నా ముందు బైక్లో నన్ను ఘనంగా తీసుకొచ్చారు. కొన్ని కార్లు నా ముందు వచ్చినవి నన్ను తీసుకొచ్చారు. మీ సంఘ కాపరికి అండగా ఉన్నారు, అండగా ఉన్నారు, సేవలో అండగా ఉన్నారు. మోషేతో యెహోషువ ఎలా ఉన్నాడో మీరు కూడా సేవలో ఉన్నారు, వారికి అండగా ఉన్నారు. ఒక టైం వస్తుంది, ప్రభు అంటాడు, వచ్చేసాయి, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండి నీవు కావాలి నాకు అని ఈ సంఘం నుండి అనేకులను దేవుడు లేపుతాడండి. అవును, హల్లెలూయా. మీ ముందు నిలబడి మాట్లాడుచున్న నేను కూడా అదే పని చేశాను. నేను సంఘంలోనే పెరిగాను. సంఘంలో మైక్ సిస్టమ్ ఆపరేట్ చేసేవాడిని, సంఘంలో ఆర్గనిస్ట్గా ఉన్నాను. అప్పుడు నాకు 50 రూపాయలు జీతం. అప్పుడు సిఎస్ఐ చర్చిలో 6 సంవత్సరాలు నేను ఆర్గనిస్ట్గా ఉన్నాను. చర్చ్లోనే పెరిగాను. అక్కడి నుండి ప్రభు ఎక్కడికి తీసుకొచ్చాడు? గొర్రె కుండ. ఆ పేరులో కూడా అర్థం ఉన్నదండి, గొర్రె, గొర్రె కుండ. కరెక్ట్ అక్కడ తీసుకొచ్చి పెట్టాడు. ఎక్కడి నుండి తీసుకొచ్చారు? 1300 కిలోమీటర్ దూరం నుండి నన్ను ఆలయంలో పెరిగాను, అక్కడి నుండి నన్ను తీసుకొచ్చాడు. తరువాత అనేక దైవజనులకు నేను పరిచర్య చేశాను. డిజిఎస్ దినకరన్ గారికి, మోగన్ శిలాసరస్, ఇట్లా గొప్ప గొప్ప దైవజనులకు కూడా నేను పరిచర్య చేశాను. ఇవన్నీ ప్రభు చూశాడు. ఒక టైం వచ్చినప్పుడు జడ్సన్ నీవు కావాలి అని నన్ను పిలిచాడు. వచ్చిన దైవజనులు నన్ను బ్లెస్ చేసిపోతారండి. నేను వారికి పరిచర్య చేస్తాను కదా, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ అని నా తల మీద చేతులుంచి ఒక్కొక్కరు ఇలా నన్ను బ్లెస్ చేసి వెళ్తారు. నేను కొన్ని దినముల క్రితం చెన్నై వెళ్ళాను. నేను ఫ్లైట్ దిగినప్పటి నుంచి మళ్ళీ ఫ్లైట్ ఎక్కే వరకు 2 వ్యక్తులు నన్ను వదలట్లేదండి. దిగినప్పటి నుండి ఫ్లైట్ ఎక్కే వరకు నన్ను వదలట్లేదు. నేను ఎయిర్పోర్ట్లో చెప్పాను, మీరు కూడా ఒక టైం వస్తుంది సేవకులుగా మీరు నిలబడతారు అని చెప్పాను. అంటే దైవ జనులు ఎప్పుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నారో తప్పకుండా మీరు సేవకులుగా మీరు నిలబడతారండి. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము దేవుడు అంటున్నాడు. భయపడకము, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. వచ్చిన దైవజనులు అందరూ నా మీద చేతులుంచి నన్ను బ్లెస్ చేసేవారు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఈ గాడ్ బ్లెస్ యూ నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. కాబట్టి ఒక దైవజనుడు మనసారా దీవించినప్పుడు తప్పకుండా ఆ వ్యక్తి ఒక సేవకుడుగా మారుతాడండి. సమూయేలు దేవాలయం నుండే వచ్చాడు. సమూయేలు గ్రేట్ ప్రాఫెట్, అనేక రాజులను ఆయన
ఏం చేశాడు? అభిషేకించాడు. అటువంటి ఒక గొప్ప ప్రవక్త. కాబట్టి రెండవ ప్రాఫసీ ఏమొచ్చుచున్నదంటే, ఈ సంఘం నుండి ఇంక రాబో కాలంలో మీరు పరిచర్య చేశారు, సేవకులకు అండగా ఉన్నారు, సేవకులను బాగా ప్రేమించారు, టైం వస్తుంది. ఫస్ట్ చెప్పాను, ధారాళ మనసు ఎప్పుడు కూడా ధారాళ మనసు కలిగి ఉండాలి. పీస్ అంటే తెలుసు కదా, 5 పైసలు ఖర్చు పెట్టారు కొందరు, అలా లేకుండా ధారాళ మనసు మనకు ఉండాలి. తర్వాత మోషే కాలం అయిపోవచ్చున్నది. యెహోషువాను దేవుడు లేపుచున్నాడు. ఎందుకంటే మోషేకి యెహోషువాకు చాలా తేడా ఉన్నది. మోషే కాలంలో యుద్ధాలు ఏమి జరగలేదు, యెహోషువా ఫుల్ ఫైటింగ్. అవును, అందుకే దేవుడే అక్కడ చేంజ్ చేస్తున్నాడు, మోషే నీ టైం అయిపోయింది, యెహోషువాను బ్లెస్ చేయి. వెంటనే యెహోషువాను బ్లెస్ చేస్తున్నాడు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, ధైర్యముగా ముందుకు వెళ్ళు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడని. కాబట్టి దైవజనుడు రావడం దైవ చిత్తమని నేను అనుకుంటున్నాను. నినివే పట్టణానికి జోనా ఆ ప్రవక్తయే కావాలని దేవుడు పట్టుపడ్డాడు. సరే, నినివే వెళ్ళమంటే దర్శిస్ వెళ్ళాడు, పోతే పోని ఇంకొక వ్యక్తిని పంపిస్తామని దేవుడు అలా చేయలేదు. ఆ జోనావే కావాలి, ఆ వ్యక్తియే కావాలని దేవుడు ఏం చేశాడు, ఆయనను మళ్ళీ నినివే పట్టణానికి తీసుకొని వచ్చాడు. కాబట్టి దైవ సేవకులు రావడం దేవుని చిత్తమేని నేను అనుకుంటున్నాను 100%. ఎవరు పోవుటకు సిద్ధముగా ఉన్నారో వారిని పరలోకం పంపిస్తుంది. పంపడం పరలోకము పని, పోవడం మన మనసులో ఉండాలి. యెషయా ఒక దర్శనం ఒకటి చూశాడు. దర్శనంలో యెషయా ఆయన పరలోక దర్శనం చూశాడు. అక్కడ ఒక స్వరం వినబడుచున్నదండ, మా నిమిత్తము ఎవడు పోవను, మేము ఎవరిని పంపుతాము. పోవుటకు సిద్ధముగా ఉంటే పరలోకం పంపిస్తుందండి. కాబట్టి ఇక్కడ కూడా యవన బిడ్డలు, మీరు పోవుటకు సిద్ధముగా ఉంటే పరలోకం ఏం చేస్తుంది? పంపిస్తుంది. నేను సిద్ధంగా ఉన్నాను, పరలోకం కరెక్ట్ టైంలో నన్ను పంపించినది. 25 లక్షలు నష్టమైపోయి ఇక చనిపోవాలని అడవిలోనికి వెళ్ళాను. అక్కడ ఒక వ్యక్తి నా కొరకు అక్కడ వేచి ఉన్నాడండి. ఆయన పేరు ద లార్డ్ జీసస్ క్రైస్ట్, మన ప్రభు అయిన యేసు. నర రూపమెత్తి ఈ లోకానికి వచ్చి మన బాధలు మన కష్టాలు ఇవన్నిటిని సగించిన ఒక నరుడుగా ఉండి ఇప్పుడు మధ్యవర్తిగా ఉన్నాడు. సన్ ఆఫ్ మ్యాన్, సన్ ఆఫ్ గాడ్, ప్రభు అయిన యేసు నా కొరకు అక్కడ వేచి ఉన్నాడు. ప్రభు నాకు ఏం చెప్పాడంటే, గో టు ఆంధ్రప్రదేశ్ అక్కడికి వెళ్ళు. నేను ఇక్కడ అందరికీ డాటా చెప్పి, నా ఫ్రెండ్స్ అందరికీ డాటా చెప్పి ట్రైన్ ఎక్కి వెళ్ళాను. మళ్ళీ వరంగల్ పట్టణానికి నేను రాను అని నా మనసులో చెప్పుకుంటూ వెళ్ళాను. కానీ అక్కడ ప్రభు నన్ను కలిసి ప్రభు చెప్పాడు, గో టు ఆంధ్రప్రదేశ్. పంపడం పరలోకము యొక్క పని, పోవడం మన మనసులో ఉండాలి, పోవాలని. మళ్ళీ వచ్చాను, ఏమీ తీసుకొని రాలేదండి, వట్టి చేతులతోనే వచ్చాను. మీ కన్నుల ఎదుట దేవుడు నన్ను గొప్పగా చేశాడా లేదా,
ఎప్పుడు కూడా దేవుణ్ణి మాట మారదండి. దేవుడు మారడు, మాట కూడా మారదు. ఆయన పలికితే అంతే, ఈ కాదు మారదు. మీరు కూడా అంచెలంచెలుగా మీరు ఎదిగారు. ఈ సంఘం మీరు దాటి వచ్చిన మార్గములను చూడండి. ఒకప్పుడు మీరు ఇలా లేరు. మీ పిల్లలు దీవించబడ్డారు, మీ సంతతి దీవించబడినది. ఒకప్పుడు మీరు ఇలా లేదు. కాబట్టి ప్రభు నా హృదయంలో ఏది పెట్టాడో అదే మాట్లాడుచున్నాను. ఎక్కడో మాట్లాడిన ప్రసంగం కాదు. ఒక్కసారి మోషే యెహోషువను చూసి నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అని అంటున్నాడు. కానీ దేవుడు మూడు సార్లు చెప్తున్నాడు. నరుడు ఒక్కసారి చెప్పాడు, మోషే ఒక్కసారి చెప్పాడు, కానీ దేవుడు మూడు సార్లు చెప్తున్నాడు. యెహోషువ 1:6, యెహోషువ 1:7, యెహోషువ 1:9, ఈ మూడు వచనములలో దేవుడు యెహోషువత అంటున్నాడు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. కాబట్టి ఆలయంలో మీరు దీవించబడుచున్నారు, సంఘం ద్వారా మీరు దీవించబడుచున్నారు. ఇద్దరు దైవజనులు ఇక్కడ ఉన్నారు స్టేజ్ మీద, వారు మిమ్మల్ని మనసారా దీవించుచున్నారు గొప్ప మనసుతో. కాబట్టి మీ ఫ్యామిలీ కూడా తప్పకుండా దీవించబడుతుంది. నమ్మిన వారు గట్టి చప్పట్లు కొట్టారు. మొదట నేను సేవకుల విషయంలో మీకు చెప్పాను, ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీ కొరకు 27వ కీర్తన 14వ వచనం ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. 31వ కీర్తన 24లో యెహోవా కొరకు కనిపెట్టు వారులారా, మీరందరూ మనస్సుని ధైర్యము తెచ్చుకొని ధైర్యము వహించి నిబ్రముగా ఉండు. మీకు వచ్చిన మాట కూడా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. దేవునిలో యెహోవా కొరకు కనిపెట్టుము. మీకు వచ్చిన మాట ఒకసారి మీరు కూడా చెప్పండి అందరూ. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. మీకు వచ్చిన మాట అది, సేవకులకు వచ్చిన మాట కూడా అది. కానీ మీరు కనిపెట్టాలి, యెహోవా కొరకు కనిపెట్టాలి. కనిపెట్టడమే ఒక గొప్ప ధన్యత అండి. కనిపెట్టడం జీవితంలో ముఖ్యమైన ఒక భాగం. కనిపెట్టడం కొందరు జాబ్ కొరకు కనిపెడతారు, కొందరు వివాహం కొరకు కనిపెడతారు, కొందరు డబ్బు రావాలని కనిపెడతారు, కొందరు మంచి బిజినెస్ చేయాలని కనిపెడతారు, కొందరు రాజకీయ నాయకులుగా మారాలని కనిపెడతారు. రకరకాలుగా కనిపెట్టేవారు ఈ లోకంలో ఉన్నారు. కానీ బైబుల్ ఏం చెబుతున్నదంటే యెహోవా కొరకు కనిపెట్టువారు. మీరు యెహోవా కొరకు కనిపెట్టాలి, అప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని నిబ్బరము కలిగి మీరు యెహోవా కొరకు కనిపెట్టాలని బైబుల్ చెప్తుంది. యెహోవా కొరకు కనిపెట్టాలి అని చెప్పగానే ఫస్ట్ మనకు జ్ఞాపకానికి వచ్చుచున్న ఒక వ్యక్తి యోబు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా యెహోవా కొరకు కనిపెట్టాడండి. అందుకే రెండంతల ఆశీర్వాదములచే ఆయన దీవించబడ్డాడు.
కాబట్టి ఇక్కడ కూడా యెహోవా కొరకు కనిపెట్టుచున్న వారు ఉన్నారు. ఏంటి బ్రదర్, మేము ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నాం, చర్చికి వస్తున్నాం, కానుకలు ఇచ్చాం, దశమ భాగం ఇచ్చాం, బాగా ప్రార్థన చేశాం, ఉపవాసం ఉన్నాం, మాకు ఏం జరగట్లేదు కదా. సరే చూద్దాం చూద్దాం, యెహోవా కొరకు కనిపెట్టుచున్న వారు ఇక్కడ ఉన్నారు. అందుకే ప్రభు ఈ దినము నన్ను ఈ స్థలానికి తీసుకుని వచ్చాడు. ఉన్నారు. యోబు కనిపెట్టాడు, ఎన్ని కష్టాలు వచ్చినా కనిపెట్టాడు, నా దేవుడు రక్షిస్తాడు, నా విమోచకుడు ఆయనే, ఒక దినము నేను తప్పకుండా దేవుణ్ణి చూస్తాను, నా విమోచకుడు సజీవుడు. భార్య ద్వేషించినది, లాస్ట్ వరకు యోబుతో కలిసి ఏకముగా జీవించుచున్న భార్య ద్వేషించినది. నీవు దేవుణ్ణి దూషించి ఇంకా చనిపోతే మంచిది అని కోపం చేసినది. కానీ యోబు ఏమాత్రము వెనకకు పోలేదు. ఆయన యెహోవా కొరకు కనిపెట్టాడు, యెహోవా నన్ను కాపాడును. నేను కొన్ని నెలల క్రితం మస్కట్ దేశానికి వెళ్ళాను. అక్కడనే యోబు సమాధి ఉన్నది. ఒక ధన్యత నాకు దొరికింది ఆ సమాధిని వెళ్ళి చూడుట. నేను వెళ్ళి యోబు సమాధిని కౌగిలించుకున్నాను. ఎందుకంటే నేను కూడా ఎన్నో కష్టాలను దాటి వస్తున్నాను. కాబట్టి యోబు సమాధిని చూడంగానే నాకు ఉత్సాహం కలిగినది నా ఆత్మకు. అవును, ఇప్పుడు కూడా అక్కడ రాసి ఉంది, జో ఆయన సమాధి అని అక్కడ రాసి ఉన్నది. ముస్లిం కంట్రీలో అది ఉన్నది. నేను అమ్మగారు ఇద్దరు వెళ్ళాం. నాకైతే చాలా సంతోషం అనిపించినది. గొప్ప భక్తుడు, ఆయన సమాధి చాలా పొడవుగా ఉన్నది, 7 ఫీట్ కంటే ఎక్కువ ఉన్నట్టు ఉన్నది, పెద్దగా. అవును, చాలా హైట్ ఉంటాడంట యోగు. 7 ఫీట్ చాలా పెద్దగా ఉన్నది. మేము వెళ్ళి చూశాం. అక్కడ ఉన్న తెలుగు ప్రజలకు 2 రోజులు కోడికలు జరిగినది. 2 రోజులు యోగు సమాధి ఉన్న ఆ పట్టణంలో మేము 2 డేస్ అక్కడ మీటింగ్ జరిపాం. యోబు గొప్ప భక్తుడు, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వెనుకకు పోలేదు, రెండంతలుగా బ్లెస్సింగ్. కాబట్టి యెహోవా కొరకు కనిపెడితే తప్పకుండా రెండంతల బ్లెస్సింగ్ తప్పకుండా దొరుకుతుందండి. ఆయన శరీరంలో కూడా ప్రాబ్లం, అన్నీ పోయినవి, ఆస్తులు అన్నీ పోయినవి, ఆయన శరీరం కూడా బాగలేదు. 2013 నాకు కూడా మళ్ళీ బాగా కష్టాలు వచ్చినాయి. మీరు కూడా విని ఉండవచ్చు. నా ఫ్యాక్టరీ మళ్ళీ ఆగిపోయింది. నైట్ అండ్ డే నడిచిన నా ఫ్యాక్టరీ మళ్ళీ ఆగిపోయింది. నా శరీరంలో కూడా మంచి ఆరోగ్యం లేదు. 5 ఇయర్స్ నేను చాలా కష్టపడినాను. ఈ మెడ తలను సరిగా తిరపలేక గిడ్డినెస్, తల తిరగడం. 5 ఇయర్స్ నేను పెద్ద పెద్ద సభలలో మాట్లాడలేదు. చాలా కష్టపడినాను. ఒక ప్రక్కలో ఫ్యాక్టరీ ఆగిపోయింది, ఇంకొక ప్రక్కలో శరీరం కూడా బాగలేదు, శరీరం సహకరించలేదు, భయంకర కష్టం. ప్రతిరోజు సాయంత్రం ప్రార్థన చేయుటకు ఒక ఏకాంత స్థలానికి నేను వెళుతాను. అక్కడ మేము ప్రేయర్ టవర్ కట్టుచున్నాం. 7,000 మంది కూర్చోగల పెద్ద హాల్ ఒకటి మేము కట్టుచున్నాం. అక్కడ వెళ్ళి నేను 1 గంట సేపు రోజు ప్రార్థన చేస్తాను సాయంత్రం. నేను ప్రార్థనకు వెళ్ళినప్పుడు, ప్రార్థనను ప్రారంభించినప్పుడు టెన్షన్లో ఏదేదో చెప్తూ ఉంటాను దేవునికి.
ప్రభువా ఎందుకు, ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ ప్రాబ్లం, ఎందుకు ఈ సమస్య, ఎందుకు నా ఫ్యాక్టరీ ఆగిపోయింది, ఎందుకు నా బాడీలో సమస్య. కొన్ని లక్షల ప్రజలకు నేను ప్రేర్ చేశాను, ఇప్పుడు నేను బాధపడుచున్నాను కదా అని చాలా నేను ప్రార్థన చేసేవాడిని. కానీ ఒక సంవత్సరమైంది, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కనిపెడుతూనే ఉన్నాను. నిబ్బరము కలిగి దేవునిలో మనం కనిపెట్టాలి కదా, బైబుల్ అదే చెప్పుచున్నది, యెహోవా కొరకు కనిపెట్టాలి. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 2018 నేను అమ్మగారు మేము ఇద్దరం కలిసి లండన్ దేశానికి వెళ్ళాం. అక్కడ ఒక కాన్ఫరెన్స్లో మాట్లాడాను. ఫస్ట్ డే చాలా కష్టపడి నేను వాక్యం చెప్పాను. సెకండ్ డే నేను మాట్లాడుటకు నాకు ఓపిక లేదు. అమ్మగారి ఎద్దకు వెళ్ళి ఈ సెకండ్ డే నా ప్రసంగం కూడా నీవే చేసేసాయి అని నేను చెప్పినప్పుడు అమ్మగారు అన్నారు, లేదు లేదు లేదు, జడ్సన్ గారు మీరే నిలబడాలి, మీరే మాట్లాడాలి అని వారు చెప్పంగానే నా రూమ్ ప్రక్కనే ఒక గార్డెన్ ఉంది, ఆ గార్డెన్లో వెళ్ళి బాగా ఏడుస్తున్నాను. లండన్ దేశంలో ప్రభువా ఎన్ని లక్షల ప్రజలకు ప్రార్థన చేశాను, ఇప్పుడు నాకు శరీరం సహకరించడం లేదు, కష్టపడుచున్నాను, ఆరోగ్యం సరిగా లేదు, నిలబడలేకపోతున్నాను, మాట్లాడలేకపోతున్నాను, ఒక దైవజనునికి 2 కావాలి, నిలబడాలి మాట్లాడాలి, 2 పోయినవి, బాగా కష్టపడినాను. అప్పుడు సర్వశక్తి గల దేవుడు ఆ గార్డెన్లో నన్ను వచ్చి అక్కడ కౌగిలించుకున్నాడండి. అక్కడ గొప్ప అనుభవం నేను పొందాను, గొప్ప అనుభవం, ప్రభు వచ్చి నన్ను కౌగిలించుకున్నాడు. మనం ఇద్దరం కలిసి వెళదాం అని ఒక మాట అన్నాడు. ఆ దినము మంచిగా స్టాండర్డ్గా నిలబడి మంచిగా మాట్లాడినాను. సెకండ్ డే అప్పటి నుండి ఎప్పుడు ప్రభు నన్ను కౌగిలించుకొని ఒక తండ్రి తన కుమారుణ్ణి ఎలా కౌగిలించుకుంటాడో దేవుడు నన్ను కౌగిలించుకున్నప్పుడు అప్పటి నుండి మెల్లిగా నేను శరీరంలో మంచి ఆరోగ్యమును పొందుచున్నాను. ఇప్పుడు మంచిగా మీ ముందు స్టాండర్డ్గా నిలబడి మాట్లాడుచున్నాను. అంటే యెహోవా కొరకు కనిపెట్టు వారికి 2 అంతల ఆశీర్వాదం. అంటే ఆ దినము నుండి మెల్లిగా మళ్ళీ ఆరోగ్యమును నేను పొందుచున్నాను. కనిపెట్టు వారికి 2 అంతల బ్లెస్సింగ్ ఉన్నదా లేదా? ఉన్నది. నేను 5 ఇయర్స్ కనిపెట్టినానండి ఈ శరీర బాధ. ఇంకొక ప్రక్కలో ఫ్యాక్టరీ ఆగిపోయింది, 5 ఇయర్స్ కనిపెట్టినాను. నేను సేవను ఆపలేదు, చిన్న చిన్న కోడికకు వెళ్ళాను, ఎప్పుడు కూడా సేవను ఆపలేదు, కనిపెడుతూనే ఉన్నాను. ఎప్పుడు దేవుడు తెరుస్తాడు, ఎప్పుడు మార్గం తెరుస్తాడు, కనిపెడుతూనే ఉన్నాను. నాలాగనే కనిపెట్టుచున్న వారు ఇక్కడ ఉన్నారు ఏమో, షుగర్ బీపీ సమస్యలు, బలహీనతలు, రోగాలు, మీరు కూడా బాధపడుచున్నారు ఏమో, ఎప్పుడు నా బాధ పోతుందని ఉన్నారు ఏమో. యెహోవా కొరకు కనిపెట్టు వారు 2 అంతలుగా బ్లెస్సింగ్ తప్పకుండా పొందారు, నేనే దానికి సాక్ష్యం. అవును, నేనే సాక్ష్యం. అవును, కాబట్టి ఈ దినము మాట్లాడుచున్న మాటలు ఏది కూడా వ్యర్థంగా పోదండి, ఒక్క మాట కూడా వ్యర్థంగా పోదు. అది ఏం చేయాలనో దాన్ని చేసి ముగిస్తుంది, మాట బయలుదేరి వస్తుంది, శక్తి కూడా బయలుదేరి వస్తుంది. ఎప్పుడు వర్డ్ వెళ్ళుచున్నదో వెనుకకు దేవుని శక్తి కూడా బయలుదేరి వస్తుంది. కాబట్టి తప్పకుండా ప్రభు మీకు
కార్యం చేస్తాడు. మీకు రెండంతల బ్లెస్సింగ్, యోబు పొందినట్టు మీరు కూడా పొందుతారు, నేను పొందినట్టు మీరు కూడా పొందుతారు. అవును, వృద్ధాప్యంలో ఉన్నవారు కొందరు నా యద్దకు ప్రార్థనకు వస్తే నేను వారికి అదే చెప్తాను, లాస్ట్ కనులు మూసే వరకు ఆయన కృప మీకు తోడుగా ఉంటుందండి, ధైర్యంగా వెళ్ళండి అని చెప్పి నేను ప్రార్థన చేస్తాను. అవును, ఈ లోకంలో బ్రతుకుచున్నాం, ఎప్పటి వరకు బ్రతకబోచున్నాం మనకు తెలియదు. మా ఫ్యాక్టరీకి ఒక వ్యక్తి రోజు ప్రార్థన చేయుటకు వచ్చేవారు, ఆయన పేరు బాబురావు. నేను ఇప్పుడు బయలుదేరి వచ్చినప్పుడు ఒక వార్త, బాబురావు గారు అకస్మాత్తుగా చనిపోయారంట. అంటే ఆయనకు పెద్ద వయసు, రోజు వచ్చేవారు మా ఫ్యాక్టరీలో ప్రార్థన చేసి వెళ్ళేవారు పగిడిపల్లి. ఇప్పుడే వార్త వచ్చింది వారు చనిపోయారని. మన జీవితం గ్యారంటీ లేదండి, 50-55 సంవత్సరాలు దాటంగానే దేవుడు ఒక బ్రేక్ వేస్తున్నాడు. బ్రేక్, నీ జీవితం శాశ్వతం కాదు, జాగ్రత్త అని. అప్పటి వరకు మనం కింగ్ లాగే మనం తిరుగుతాం, ఎవరికి భయపడం, నాదే నా మాట, నేను ఏదనుకున్నానో అదే జరగాలి. 50 సంవత్సరాల వరకు కింగ్గా ఉంటాం, 50 దాటిన తర్వాత ఒక బ్రేక్, పరలోకం నుండి ఒక బ్రేక్ పడుతుంది. ఎందుకు బ్రేక్? నీ జీవితము శాశ్వతం కాదు, జాగ్రత్తగా ముందుకు వెళ్ళు, దైవ భయముతో వెళ్ళు, భక్తితో వెళ్ళు అని దేవుడే ఏం చేస్తున్నాడు, ఒక బ్రేక్ ఒకటి వేస్తున్నాడు. కాబట్టి రెండంతల బ్లెస్సింగ్, నిబ్బరము కలిగి ధైర్యముగా యెహోవా కొరకు వేచి ఉండు. బైబిల్ గ్రంథంలో ఒక మంచి వాక్యం ఉన్నదండి, యెహోవా కొరకు ఎవరు వేచి ఉన్నారో వారు పక్షి రాజుల వలె. పక్షి రాజు ఏం చేస్తుంది? ఒంటరిగా అక్కడ పైన ఎగురుతుంది. అంటే నమ్మకము, ధైర్యం పైన ఒంటరిగా ఎగురుతుందండి. తరువాత పక్షి రాజు నూతన పరచుకొని తన శరీరమును మళ్ళీ వచ్చి ఇంత ముందు ఎంత హైట్ ఎగిరిందో దానికంటే ఇంక పైకి ఎగురుతుందండి, తన్ను నూతన పరచుకొని. బైబుల్ కూడా అదే చెప్పుచున్నది, యెహోవా కొరకు కనిపెట్టువారు పక్షి రాజు వలె నూతన బలము పొందుదురు. మీ సంఘము కూడా నూతన బలము పొందాలి, పక్షి రాజు వలె కనబడాలి. 5 కిలోమీటర్ వరకు ఒక పక్షి రాజు చూస్తుందండి కన్ను, 5 కిలోమీటర్. మనకు పక్క రూములో ఎవరు ఉన్నారో తెలియదు, పక్షి రాజు కన్ను 5 కిలోమీటర్ వరకు చూస్తుందండి. ఆహారం దొరికే వరకు వదలదు, ఆహారం దొరికే వరకు విడిచిపెట్టదు. మనము కూడా పక్షిరాజు వలె ఉండాలి. తుఫాన్ను చూసి భయపడని ఒకే ఒక పక్షి అంటే పక్షిరాజు. తుఫాన్ వస్తే చాలా సంతోషం అయిపోతుందంట దానికి, అన్ని పక్షులు వెళ్ళి దాగుకుంటవి. పక్షిరాజు మాత్రం తుఫాన్ వస్తే చాలా సంతోషం అయిపోతుంది. కాబట్టి మీ సంఘ బిడ్డలు మీరు కూడా పక్షి రాజు వలె ఉండాలి. పిల్లలు మీరు కూడా పక్షి రాజు వలె ఉండాలి. యెహోవా కొరకు కనిపెట్టువారు పక్షి రాజు వలె తప్పకుండా ఉందురు, కాబట్టి మీరు కూడా ఉండాలి. ఎంతమంది సంతోషముగా ఉన్నారు? తరువాత 2000 సంవత్సరాల క్రితం యేసు ఈ లోకానికి వచ్చాడు కదా, అక్కడ ఒక వ్యక్తి యేసు ప్రభు కొరకు కనిపెడుతూ ఉన్నాడు. ఆయన పేరు జక్కయ్య.
యేసు ఎలా ఉంటాడు? యేసు గురించి బాగా చెప్తున్నారు కదా, యేసు ఎలా ఉంటాడు? ఆయనను చూడాలని పొట్టిగా ఉన్న జకయ చెట్టు మీద ఎక్కి కూర్చున్నాడు, బాగా కనిపెట్టుచున్నాడు. యేసు ఎలా ఉంటాడో చూద్దాం అని యేసు కరెక్ట్గా ఆ స్థలానికి వచ్చారు. అక్కడనే ఆగారు. జకయా అన్నాడు. అంటే యేసు ప్రభుకు ఒక్కొక్కరి పేరు తెలియదా? సృష్టి పిత, నన్ను చూస్తే కనబడని దేవుణ్ణి చూచినట్టే అని చెప్పిన దేవుడు. అబ్రహాం పుట్టక మునుపే ఉన్నాను అని చెప్పిన దేవుడు. లోకం పుట్టక మునుపే నేను ఉన్నాను అని చెప్పిన ప్రభు. ఆయనకు తెలియదా మన పేరు? జకయా అన్నాడు. మొన్న హైదరాబాద్లో ఒక మీటింగ్ జరిగింది, నేను మాట్లాడుటకు వెళ్ళాను. నేను నా ఇంటిలో కూర్చొని సిద్ధపడినప్పుడు ప్రభు కొందరి పేర్లను నాకు చెప్పాడు. దాస్, దాస్ అను పేరు గలవారు అక్కడ ఉన్నారు, పిలు అన్నారు. నేను హైదరాబాద్ సిటీకి వెళ్ళాను, వాక్యం చెప్పాను. వాక్యం చెప్పిన తర్వాత ప్రార్థన చేసే టైం వచ్చింది. దాస్ అను పేరు గలవారు ముందుకు రండి అని చెప్తే ఇద్దరు ముందుకు వచ్చారు. నేను వాక్యం చెప్పి కూర్చున్నాను. ఈ పుల్పీట్లో కూడా లోపల పెద్ద రాసి ఉంది దాస్ అని, ఈ పుల్పీట్లో. అమ్మగారు నేను వాక్యం చెప్పి కూర్చున్నప్పుడు నాకు చూపిస్తున్నారు చూడండి అని. నేను దాస్ అని పిలుస్తున్నాను, పుల్పీట్ లోపల పెద్దగా రాసి ఉంది దాస్ అని, నాకు తెలియదు. వారు ముందుకు వచ్చారు, వారి కొరకు ప్రేర్ చేశారు. మీ పేరు తెలుసండి, ఆయనకు తెలియదా మీ పేరు? జకయా, జకయా. షాక్ అయిపోయాడండి. యెహోవా కొరకు కనిపెడుతూ ఉండి చక్కగా దేవుడు పేరు పెట్టి పిలుస్తున్నాడు, జకయా. షాక్ అయిపోయాడు. నా పేరు ఎలా తెలుసు? నేను ఎవరికి తెలియకూడదని నేను పైన కూర్చున్నాను. రా, తొందరగా దిగు, నీ ఇంటికి రావాలి. యెహోవా కొరకు కనిపెట్టు వారు తప్పకుండా రక్షణ పొందుతారండి. యేసు ప్రభు అతని ఇంటికి వెళ్ళాడు. రక్షణ ఆ దినము జక్కయ్య ఇంటికి వచ్చినది. అవును, యేసు ప్రభు ఈ దినము మిమ్మును వెతకి వచ్చుచున్నాడు, మీకు రక్షణ ఇవ్వాలని, మీకు రక్షణ ఇవ్వాలని మిమ్మును వెతకి వచ్చుచున్నాడు. మీరు ప్రభు కొరకు కనిపెట్టుచున్నారు ఏమో, ప్రభు కొరకు ఎదురు చూచుచున్నారు ఏమో, మీ ఆశ ప్రభు మీద ఉన్నదో ఏమో, మీ హృదయం ఎప్పుడు కూడా దేవుని మీద ఉన్నదో ఏమో, జకయాను పిలిచిన దేవుడు ఈరోజు నిన్ను కూడా ఆయన చూచుచున్నాడు రక్షణ ఇవ్వాలని. తర్వాత ఇంకొక రహస్యం ఉన్నదండి. యెహోవా కొరకు, యెహోవా కూడా మీ కొరకు ఆయన కనిపెట్టుచున్నాడు. మీరు యెహోవా కొరకు కనిపెట్టుచున్నారు, ఓకే, కానీ యెహోవా కూడా మీ కొరకు కనిపెట్టుచున్నాడు. యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఒక వ్యక్తికి ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు దూరదేశానికి వెళ్ళాడు, తండ్రిని విడిచిపెట్టి మళ్ళీ తిరిగి వచ్చాడు. తండ్రి పరుగెత్తుకొని వెళ్ళి మెడ మీద పడి కౌగిలించుకొని ముద్దు ఇచ్చి వస్త్రములు, నూతన వస్త్రములు ఇచ్చి చెప్పులు ఇచ్చి తన కుమారుణ్ణిగా మళ్ళీ అంగీకరించాడు. దేవుడు కూడా మన కొరకు కనిపెట్టుచున్నాడు. ఎప్పుడు వస్తాడు నా కుమారుడు, నా కుమారుడు ఎప్పుడు వస్తుంది? దేవుడు కూడా మీ కొరకు కనిపెట్టుచున్నాడండి, మీ కొరకు కనిపెట్టుచున్నాడు. మనము లాస్ట్ డేస్లో ఉన్నాం. యేసు త్వరగా రాబోచున్నాడు. అన్ని సూచనలు జరుగుచున్నవి. చైనా, అమెరికా మధ్య యుద్ధం వచ్చినట్టు ఉన్నది. తరువాత ఈరాన్ అణు బాంబులను తయారు చేసుకొని
ఇజ్రాయెల్ దేశమును నేను నాశనం చేస్తానని చెప్తుంది. ఇజ్రాయెల్ దేశం మీద నీవు యుద్ధం చేస్తే నేను నిన్ను హతం చేస్తానని అమెరికా చెప్తుంది. ఇరాన్ను బాంబులు తయారు చేసుకొని ఒక్కొక్క దేశం రెడీగా ఉన్నది. వారి దగ్గర ఉన్న బాంబులను వేస్తేనే భూమి పోతుందండి. వారి దగ్గర ఉన్న బాంబులను వేస్తేనే భూమి హతం అయిపోతుంది. అట్లా ఉన్నది బాంబులు. కాబట్టి దేవుణ్ణి రాక కొరకు మనం కనిపెట్టుచున్నా, దేవుడు కూడా నీ కొరకు కనిపెట్టుచున్నాడు. నా కుమారుడు రెడీగా ఉన్నదా? నా కుమారుడు రెడీగా ఉన్నాడా? నేను వెళితే నా కుమారుడు నా ముందు నిలబడతాడా? నేను వెళితే నా కుమారుడు నా కొరకు నిలబడుతుందా? సిద్ధముగా ఉన్నదా? రెడీగా ఉన్నదా? ఆత్మీయ జీవితంలో ఎదిగి ఉన్నదా? యేసు ప్రభు కొండ మీద ఎక్కి రూపాంతరం చెందాడు. అటువంటి అనుభవం ఈ సంఘంలో ఉన్నదా? ప్రార్థన చేసే పిల్లలు ఉన్నారా? తల్లీలు ఉన్నారా? ప్రార్థన ఉన్నదా? రూపాంతరం చెందే అనుభవం ఉన్నదా అని దేవుడు కూడా మీ వైపు ఆయన కనిపెట్టుచున్నాడు. ఎప్పుడు 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 నా కుమారుడు నేను వెళ్ళాలి ఈ లోకానికి, నా పిల్లలు సిద్ధంగా ఉన్నారా అని దేవుడు కూడా కనిపెట్టుచున్నాడు. మనం కూడా యెహోవా కొరకు కనిపెట్టాలి. అప్పుడు మనము దీవించబడతాం, రక్షణను పొందుతాం. నేను కూడా ఇదే వరంగల్ పట్టణంలో బాగా సిగరెట్ త్రాగి మత్తు పానీయములు తాగి తిరిగాను. ఇదే సిటీలో బాగా త్రాగి తిరిగిన దినాలు ఉన్నవి. ప్రభు నా కొరకు వేచి ఉన్నాడు. నా కుమారుడు జడ్సన్ ఎప్పుడు వస్తావు? నీ కొరకు నేను వేచి ఉన్నాను. ఎప్పుడు వస్తావు? కొన్ని సంవత్సరాలు గడిపాను. ఆయన మాట్లాడుతుండే నన్ను పిలుస్తూ ఉండే నేను లెక్క చేయలేదు. ఒక్క దినము ఆయన స్వరమునకు లోబడినాను. సిగరెట్ అలవాటు పోయింది, మత్తు పానీయములు అలవాటు పోయింది, రక్షణ నాకు వచ్చినది. మన కొరకు ఆయన కనిపెట్టుచున్నాడండి. ఎన్ని సంవత్సరాలు ఆయన కొరకు ఆయన స్వరమును నేను విన్నాను, రా జడ్సన్ నీ కొరకు వేచి ఉన్నాను రా. ఈ స్వరమును కొన్ని సంవత్సరాలు విన్నాను. ఆ తర్వాత రక్షణ నాకు వచ్చినది. ఆ స్వరమునకు లోబడినాను. దేవుడు కూడా మన కొరకు కనిపెట్టుచున్నాడు. కాబట్టి ఈ దినము మీకు కొన్ని విషయాలు చెప్పాను, ప్రాఫసీగా కొన్ని మాటలు చెప్పాను. ఇవన్నీ దేవుడు నెరవేరుస్తాడండి. సంఘ బిడ్డలు దీవించబడతారు. యవన బిడ్డలు చాలా ఆశతో వచ్చారు మా ఇంటికి. నేను ఈస్టర్ దినం నుండి ఇప్పుడు అన్ని మీటింగ్స్ వెళ్ళుచున్నాను. ప్రభుత్వం చెప్తున్నాను, మీరు పంపించండి, నేను ఎక్కడికి పోవాలనో చెప్పండి, నేను వెళ్తాను అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ సంఘ కాపురి, మీ యూత్ పిల్లలు అందరూ వచ్చేసారు. దైవ చిత్తమని నేను ఏం మాట్లాడలేదు, వెంటనే ఓకే అని చెప్పాను. ఎందుకంటే ప్రభు రాకడ చాలా సమీపంగా ఉన్నాయి. పరుగెత్తాలి, వెలుగు ఉన్నప్పుడే చేసుకోవాలి. రాత్రి రాబోచున్నది, అప్పుడు ఎవరు ఏం చేయలేరు. బోధించేవారు ఉండరు, ప్రసంగం చేసేవారు ఉండరు, ప్రాఫసీ ప్రవచనం చెప్పేవారు ఉండరు. దేవుని వాక్యము దొరకదు, సూచక క్రియలు కనపడవు, ఎక్కడ మనం చూడలేము. అటువంటి కరవు రాబోచున్నది. అందుకే వెలుగు ఉన్నప్పుడే మనం చేయాలి. ప్రభు మనకు సమీపంగా ఉన్నప్పుడే మనం ప్రభు యొద్దకు రావాలి. కాబట్టి ఇక్కడ కూర్చున్న మీరు ఎవరు కూడా ఈ దినము వట్టి చేతులతో వెళ్ళకూడదు. ప్రభుకు మీ హృదయమును ఇవ్వకుండా మీరు వెళ్ళకూడదు. ఇక్కడ నుండి వెళ్ళినప్పుడు ప్రభును మీ హృదయంలో మోసుకొని వెళ్ళాలి. అవును, ప్రభు ఎక్కడికి వెళ్ళినా నాతో వస్తానని ఒక నిబంధన చేశాడండి. ఫస్ట్ చెప్పాను కదా, ఆ నిబంధనయే నాకు ప్రాణం. ఏ దేశానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నా పక్కకి ఆయన నిలబడి ఉంటాడు. అదే కవనంట్, కవనంట్.
ఐదు సంవత్సరాల అప్పు బాధల్లో అది ఒకటి నేను సంపాదించుకున్నాను, ఆ కవనంట్ నిబంధన. అవును, కాబట్టి మనము దేవునితో నడుస్తాం, దేవుణ్ణి భక్తి భయముతో మనం ముందుకు వెళదాం. ప్రభు తప్పకుండా మిమ్మను దీవించును, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ఒకసారి అందరు కలిసి చెప్పండి, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. మళ్ళీ ఒకసారి మనం చెప్దాం. ఇంకొకటి, యెహోవా కొరకు కనిపెట్టాలి. అటువంటి గొప్ప ధన్యత ప్రభు మీకు ఇవ్వాలని మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థన చేద్దామా? తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రం. ఇంతసేపు మాతో మీరు మాట్లాడారు, నీ స్వరమును మేము విన్నాం. అనేక బిడ్డలు జీవితం, వారి యొక్క లైఫ్ ఈ దినము దీవించబడుచున్నది. ఇప్పుడే మీ హస్తము ప్రతి ఒక్కరి మీద మీరు చాపండి. నీ అగ్ని ప్రతి హృదయంలో వేయబడాలి. ఇప్పుడే నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ప్రతి హృదయంలో ఫైర్, దేవుని అగ్ని వేయబడాలి. మంత్రాలు చేతబడి క్రియలు లయపరచబడాలి. ఇప్పుడే నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుమని మాతో నీవు మాట్లాడారు, సేవకులకు మాట్లాడారు, ప్రజలకు మాట్లాడారు. ప్రభువా నీకు స్తోత్రం, ప్రభువా నీకు స్తోత్రం. నీ శక్తి దిగివచ్చునుగాక, అగ్ని దిగివచ్చునుగాక. ఫిల్ దమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఘనత మహిమ నీకే మేము చెల్లిస్తున్నాం, యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. బ్రదర్ జే జడ్సన్ అబ్రహాం, గిఫ్ట్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్, పోస్ట్ బాక్స్ నంబర్ 42, ఎల్బీ నగర్, తిలక్ రోడ్, వరంగల్ 2, తెలంగాణ స్టేట్, ఇండియా. ఇప్పుడు బ్రదర్ జడ్సన్ అబ్రహాం గారి మరియు ప్రీతా జడ్సన్ గారి ఎన్నో అద్భుతమైన పాటలను, వర్తమానములను యూట్యూబ్ మరియు ఫేస్బుక్ ద్వారా వీక్షించవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ జడ్సన్ అబ్రహాం, మా ఫేస్బుక్ ఐడి జడ్సన్ అబ్రహాం, ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రొత్తగా వచ్చే మా వర్తమానములను, పాటలను మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.